హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసి వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఒకాబరీ ఎన్ రిచ్మెంట్ నేను మీ కిరణ్ సార్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది టుడే వియర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ సొల్యూషన్ అస్ అసైన్మెంట్ సొల్యూషన్ ఒకాబరీ ఎడిటోరియల్ అండ్ రివిజన్ దాంతోపాటు అసైన్మెంట్ ఆఫ్ ద డే కూడా మనం డిస్కస్ చేద్దాం నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో ఈరోజు మనం నా సెషన్ని స్టార్ట్ చేద్దాం ఆర్ రెడీ లెట్స్ బిగిన్ అవర్ సెషన్ సో చూడండి అమ్మా సొల్యూషన్ చూడండి ఒకసారి సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి వింటేనే దీని వాల్యూ ఉంటుంది ట్రై చేయకుండా చూడటం వల్ల నష్టం మీకే రైట్ సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ఆల్వేస్ ట్రై ఆన్ యువర్ ఓన్ మీకు మీరుగా ట్రై చేయాలి రాని పక్షాన చూసే ప్రయత్నం చేయండి ఒకటి రెండు కరెక్ట్ అయినా ఇట్స్ గుడ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద గుడ్ డిరెక్షన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సో మూడు కరెక్ట్ అయితే వెల్ యూ కీప్ ద మొమెంటమ్ గోయింగ్ అనేటువంటి ఇండికేషన్ మీకు వస్తుంది రైట్ బేస్డ్ ఆన్ దట్ మీరు ఎక్కడున్నారన్నది మీరు మిమ్మల్ని మీరు అసెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రైట్ చూద్దామమ్మా సో ఏమంటున్నాడు లెస్ దాన్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ నౌ ఎక్స్పెక్టెడ్ టు బీ అండర్ అంటున్నాడు ఎప్పుడైనా మనం అండర్ అని అనకూడదు పవర్టీ లైన్ అని చెప్పుడు మనం ఏమనాలి బిలో అనాలమ్మా ఇట్స్ నాట్ అండర్ ఇట్ షుడ్ బి బిలో ఓకే అంటే బిలోకి అండర్కి తేడా ఏంటి సార్ అని అంటే అండర్ యూజువల్గా ఏంటంటే ఫిజికల్గా ఓకే మనం కూర్చున్న కింద అనే సెన్స్లో వాడతాం బిలో అంటే ఒక ఇండికేషన్ కింద అని అర్థం అంటే ఆ లెవెల్కి రీచ్ కాలేదు లెవెల్ విషయంలో మనం బిలో వాడతాం అండర్ అనేది ఫిజికల్గా మనకు కనిపించేది అండర్ సో అండర్ ద బెంచ్ సో బెంచ్ కింద అని చెప్పడం ఇది పోవర్టీలనే మనం కనబడదు రైట్ అదొక నిర్దేశించినటువంటి ఒక లైన్ కదా పోవర్టీ లైన్ అనేది సో ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనుకోవచ్చు స్టాటిస్టికల్ పారామీటర్ అనుకోవచ్చు సో దానికంటే దిగువ అని చెప్పడానికి మనం బిలో వాడతాం రైట్ బిలో ద పవర్టీ అండ్ ఎక్స్ట్రీమ్ డెస్టిట్యూట్ హ్యాస్ ఆల్మోస్ట్ డెస్టిట్యూట్ అంటున్నాడమ్మా చూడండి ఎక్స్ట్రీమ్ యాడ్జెక్టివ్ కదా ఎక్స్ట్రీమ్ యాడ్జెక్టివ్గా వాడుతున్నామంటే అర్థం ఏంటి ఇక్కడ రావాలి నౌండ్ రావాలి ఎక్స్టి ఎక్స్ట్రీమ్ పవర్టీ కదా డెస్టిట్యూషన్ అనాలి డెస్టిట్యూట్ కాదు డెస్టిట్యూట్ కామన్ నౌన్ అమ్మ మనకు కావాల్సింది ఆబ్స్ట్రాక్ట్ నౌన్ డెస్టిట్యూషన్ ఓకే డెస్టిట్యూట్ అంటే ఎవరు నిరుపేద పేదలో ఇంకా పేద వెరీ పూర్ అంటాం కదా సో ఎక్స్ట్రీమ్లీ పూర్ సో దాన్నే మనం నిరుపేదనే మనం డెస్టి డెస్టిట్యూట్ అంటాం నిరుపేదని నిరుపేదరికాన్ని డెస్టిట్యూషన్ అంటాం ఓకే హ్యాస్ ఆల్మోస్ట్ గాన్ ఎ సైడ్

ఎసెర్షన్ అనేది నౌను ఎసర్ట్ అనేది వర్బ్ ఎసర్టివ్ యాడ్జెక్టివ్ సో మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి కమాండ్ వస్తే కనుక మీరు ఎస్పెషల్లీ ఎర్రర్ డిటెక్షన్ కావచ్చు ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు లేదంటే క్లోజ్ టెస్ట్ ఎస్పెషల్లీ చాలా ఎక్కువగా మీకు హెల్ప్ అవుతుంది సో విత్ ద హెల్ప్ ఆఫ్ లర్నింగ్ హౌ టు చేంజ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంటి దాని అదర్ ఫామ్స్ ఏంటి వీటిని మీరు వర్కౌట్ చేస్తూ ఉండాలి అప్పుడు మీకు బాగా వాటి మీద పట్టు అనేది సాధించగలరు రైట్ సైటింగ్ ద ఫైండింగ్ సైటింగ్ అంటే ఏంటమ్మా షోయింగ్ అంటే దాన్ని ఏమంటారు మెన్షనింగ్ అంటాం కదా దాన్ని చూపిస్తూ అక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఫైండింగ్స్ అంటే వచ్చినటువంటి అవుట్పుట్ను ఉద్దేశించి మనం ఫైండింగ్స్ అంటాం అవుట్కమ్స్ అంటాం కదా రిజల్ట్స్ ఓకే సైటింగ్ అంటే దాన్ని చూపిస్తూ ఓకే దాన్ని దానివైపు చూస్తూ దానివైపు చూపిస్తూ అన్నట్టుగా చెప్తాం ఫైండింగ్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఓకే హెచ్సిఎస్ అంటాం దీన్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం గాను వచ్చినటువంటి రిజల్ట్స్ని చూపిస్తూ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది టాప్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఓకే సో ఇది రైట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్స్ క్లియర్ ఓకే ఫైన్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ వర్డ్ అమ్మ ఇది వర్బ్ అంటున్నాడు దీనికి ఒక నౌన్ ఫామ్ అంటున్నాడు ఎస్కేప్ ఫ్లీ అనే మీనింగ్స్ అయితే వస్తాయి అంటున్నాడు దాన్ని ఏమంటాం అమ్మా ఇస్ నథింగ్ బట్ యువర్ వర్బ్ అంటున్నాడు కదా ఇట్ ఈస్ ఎప్స్కాండ్ ఏబిఎస్సి ఓ అండ్ డి ఎప్స్కాండ్ అయిపోయాడు అంటే ఏంటి కనబడకుండా కొన్ని రోజుల నుంచి కనబడట్లేదు ఎబ్స్కాండ్ అయిపోయాడు అంటే హీస్ పత్తా లేదంటాం కదా పత్తా లేకపోవడం అంటే అతను కనిపించట్లేదు కొన్ని రోజులుగా అతనే రైట్ జాడ లేదు అని చెప్పడం దట్ ఇస్ కాల్డ్ ఎప్స్కాండ్ ఓకే ఎస్కేప్ ఫ్లీ అనే మీనింగ్స్ని మనం వర్బ్స్గా చెప్పుకోవచ్చు మరి దాని నౌన్ ఫర్ మెయిన్ సార్

ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదా గుర్తు చేసుకోగలుగుతున్నారా లేదా రీకాల్ కోసం ఇది జస్ట్ మనం చెప్పుకున్నాం కదా వొకాబరగీ కోసం మంత్రం ఏంటమ్మా ఆర్ఆర్ఆర్ అంటే అర్థం ఏంటమ్మా రీడ్ రిలేట్ రివైస్ సో దీన్ని మనం పాటిస్తున్నాం కదా చదవాలి రిలేట్ చేసుకోవాలి అలానే రివిజన్ చేసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి వర్డ్స్ మీద పట్టు పెరుగుతుంది రివిజన్ చేయకుండా చదవకుండా చదవడం అంటే మళ్ళీ పదాలు చదవడం కాదు కాంటెక్స్లో చదవాలి కాంటెక్స్ట్లో ఉండే పదాలని మళ్ళీ మనం నోట్స్లో నోట్స్లో పదాలుగా రాసుకుంటాం కానీ చదివేటప్పుడు మాత్రం కాంటెక్స్ట్ కావాలి రాసేటప్పుడు పదాలు రాసుకుంటాం దాన్ని రిలేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే సెంటెన్సెస్ రూపంలో కావచ్చు నిమోనిక్స్ రూపంలో కావచ్చు దాన్ని రిలేట్ చేసుకునే అంటే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మీరు దాన్ని మీకున్న బెస్ట్ వే ఒక్కొక్కరికొకటి అది నేను డిఫైన్ చేయలేం ఇదే బెస్ట్ వే అని చెప్పలేము సో ఒకరు నిమోనిక్స్ వేలో వెళ్తారు అన్నిటికీ నిమోనిక్స్ వాజుబుల్ కాదు సో కొంతమంది సెంటెన్సెస్ హెల్ప్ తీసుకుంటారు సెంటెన్సెస్ హెల్ప్ తీసుకోవడం అనేది ద మోస్ట్ రిలేయబుల్ సోర్స్ దానికి మించిన సోర్సే లేదు కానీ మనకు అలవాటు ఉండదు కాబట్టి సో జనాలు ఏం చేస్తుంటారంటే జనరల్గా నిమోనిక్స్ రూపంలో గుర్తు చే గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు రైట్ మూడో ఆరు విషయం ఇప్పుడు మనం చేస్తుంది అదే రీడ్ రిలేట్ అయిపోయింది ఎందుకంటే సెంటెన్సెస్ రూపంలో చూసేస్తాం కదా పదాలని సో ఇప్పుడు మనం ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం లాఫ్టీ అన్నాడమ్మా లాఫ్టీ ఈస్ బేసికలీ ఇన్ అబ్జెక్టివ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్ పాజిటివ్ కాంటెక్స్లో వాడే ఆబ్జెక్టివ్ లాఫ్టీగా ఉన్నాయి లాఫ్టీ యాంబిషన్స్ అనేటువంటి ఫ్రేజ్ మనకి రావటం జరిగింది అంటే చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు ఎత్తుగా ఉండేటువంటి అంటే హై హయ్యర్ గోల్స్ హయ్యర్ యాంబిషన్స్ ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి కోరికలు ఓకే దట్ అబ్జెక్టివ్స్ గోల్స్ వీటిని మనం ఏమంటామంటే రైట్ లాఫ్టీ అంటాం రైట్ సో లాఫ్టీ అంటే హై అని చెప్పచ్చు హై కూడా కదా సి షుడ్ బి బిఆర్ కరెక్ట్ ఆన్సర్ అంటే టాల్ ఎమినెంట్ డామినెంట్ అని చెప్పొచ్చు టాల్ ఎమినెంట్ రైట్ తర్వాత కంటింజెంట్ అన్నాడమ్మా కంటింజెంట్ అంటే ఏమనుకున్నాం గ్రూప్ను ఉద్దేశించి కంటింజెంట్ అంటే ఇట్స్ గ్రూప్ ఓకే గ్రూప్ను ఉద్దేశించి మనం కంటింజెంట్ అంటాం సో నిన్న మనం ఎటోరియంలో చదివేటప్పుడు కూడా మనకి రావటం జరిగింది కదా కంటింజెంట్ సో కంటింజెంట్ ఒక ఆర్మీని ఉద్దేశించి అంటుంటాం గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉద్దేశించి రైట్ కంటింజెంట్ ఆర్మీ అన్నట్టుగా రైట్ ఒక గ్రూప్ని ఉద్దేశించి మనం కంటింజెంట్ అనే పదాన్ని వాడతాం సో దానికి ఇప్పుడు గ్రూప్కి సంబంధించినటువంటి వర్డ్ ఏది ఉంది ఇప్పుడు మీరు చూడాలి సో ఇది నౌన్ అన్నాం కదా సో ఇక్కడ కొన్ని మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈజీ అవుతుంది రైట్ కొహోట్ అన్నాడు కోహోట్ అన్న గ్రూప్ అన్న సేమ్ అమ్మ ఓకే గ్రూప్ అని చెప్పొచ్చు ఓకే కోహోట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ గ్రూప్ అని మనం ఈజీగా చెప్పచ్చు ఓకే యూనిట్ అని కానీ డివిజన్ అని కానీ కూడా చెప్పొచ్చు యూనిట్ డివిజన్ రైట్ ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ది సేమ్ ఆల్ ఆర్ నౌన్స్ రైట్ తర్వాత వ్యారిగేటెడ్ అంటే ఏంటమ్మా వ్యారిగేటెడ్ గ్రూప్స్ అనుకున్నాం గుర్తుందా సో డిఫరెంట్ రేజిన డైలాగ్ సంబంధించినటువంటి ఆర్టికల్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఓకే కొన్ని కంట్రీస్కి సంబంధించినటువంటి గ్రూప్స్ అప్పుడు కండిజెంట్ అని పదం వచ్చింది వ్యారిగేటెడ్ అంటే రకరకాల డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావాల్సిన వాళ్ళు అంటే మనకి ఎన్జిఓస్ గురించి స్పెషల్గా ప్రస్తావించడం జరిగింది సో వారి అటెండెన్స్ అనేది లేకపోవడం అన్నది పెద్ద లోటుగా చూపించారు వాళ్ళది వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఉండి ఉండి ఉంటే మినిమల్ ప్రెజెన్స్ అనేటువంటి ఒక ఫ్రేజ్ని వాడటం జరిగింది మినిమల్ ప్రెజెన్స్ అని ఓకే సో వీరి ప్రజెన్స్ లేకపోవడం అన్నది లోటు దానివల్ల డైవర్సిటీ కోల్పోయింది అన్నట్టుగా మనకి నిన్న డిస్కషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం సో వ్యారిగేటెడ్ అంటే వెరైటీ అనే మీనింగ్ వస్తుంది ఓకే వేరియస్ అని రైట్ వ్యారీడ్ అని లేదంటే డైవర్స్ ఓకే డైవర్స్ ఈజ్ బేసికలీ యోర్ యాడ్జెక్టివ్ ఓకే వ్యారీడ్ అని చెప్పచ్చు ఇది యాడ్జెక్టివ్ వేరియస్ దిస్ ఇస్ ఆల్సో యాడ్జెక్టివ్ అంటే వెరైటీకి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ వ్యారిడ్ ఇప్పుడు విఏఆర్వై వ్యారీ అనే వర్బ్కి కూడా వ్యారిడ్ ఉంది రైట్ అది వర్బ్గా వాడేటప్పుడు రైట్ వెరైటీ అనేది అయితే ఉందో వెరైటీ అనే నావును దానికి యాడ్జెక్టివ్ కూడా వ్యారిడే సో అది చూసుకోవాలి మీరు వ్యారీడ్ యాడ్జెక్టివ్గా వాడడానికి పనికి వస్తుంది అలానే వర్బ్గా కూడా వాడచ్చు నెక్స్ట్ స్టీర్ క్లియర్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ కదా స్టీర్ క్లియర్ అంటే మనం వెవగ్బా దీన్ని తీసుకోవచ్చు వర్బ్గా తీసుకుంటే స్టీర్ క్లియర్ అంటే దీన్నైనా మీరు అవాయిడ్ చేస్తున్నారు ఓకే దాన్ని తప్పించుకుని వెళ్తున్నారు అన్నట్టుగా మనం చెప్పచ్చు అవాయిడ్ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఎక్కడ ఉంది చూడండి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎస్చ్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ డ్ ఇవేడ్ అని చెప్పచ్చు ఎవాయిడ్ ఇవేడ్ ఈ పదాలన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు ఓకే డాడ్జ్ అని కూడా చెప్పచ్చు ఎస్కేప్ డాడ్జ్ ఓకే కానీ కాంటెక్చువల్గా డిఫరెంట్గా ఉంటాయి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ దగ్గరగా ఉండే పదాలు ఇవి రైట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం రీప్లేస్ చేస్తారంటే కాంటెక్స్ బట్టి మారిపోతుంది ఇప్పుడు ఎవేడ్ అనేది ట్యాక్స్ కోసం వాడతాం ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను ఎగవేత అని చెప్పేటప్పుడు డాడ్జ్ ఆఫ్ ట్యాక్స్ అన్నాం ట్యాక్స్ ఎవేజన్ అంటాం అప్పుడు ఎవేడెడ్ ద ట్యాక్స్ అతను పన్నుని ఎగ ఓకే ఎగ వేసాడు అంటాం కదా దట్ ఈస్ ఎవైడ్ ఓకే అలానే ఎస్చ్యూ అది కూడా ఎవర్డ్ అనే మీనింగ్ వస్తుంది అంటే దాన్ని తప్పించుకోవడం అనే సెన్స్లో డాడ్జ్ అంటే ఏదైనా ప్లేట్ మీ మీదకి ఎవరైనా విసిరినప్పుడు మీరు ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నం చేసేటప్పుడు డాడ్జ్ అని చెప్పచ్చు రైట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి రైట్ రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవాయిడ్ చేయడం రైట్ దట్ ఈస్ ఆల్సో డాట్స్ అట్లా కాంటాక్చువల్గా నెక్స్ట్ కాంపిటేటివ్ అన్నాడమ్మ ఇది యాడ్జెక్టివ్ కాంపిటీషన్ మీకు తెలుసు కంపీట్ కాంపిటీషన్ కాంపిటేటివ్ కాంపిటేటివ్ అడ్జెక్టివ్ ఐవి సఫిక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు కాంపిటీషన్ దట్ ఈస్ నౌన్ ఐఓఎన్ సఫిక్స్ కంపీట్ ఇట్స్ బోబ్ సో ఇప్పుడు ఏమంటున్నాడు కాంపిటేటివ్ అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి ఫుల్ ఆఫ్ కాంపిటీషన్ అంటే అంత ఈజీ కాదు అందరూ కూడా బాగా చదివే వాళ్ళే ఉంటారు అందరూ ప్రతిభావంతులే బట్ వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర చేరినప్పుడు ఏమవుతుంది ఎవరు బెటర్ అనేది చెప్పడం కష్టం అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది చాలా టైట్ ఫైట్ అవుతుంది నిర్దాక్షిణ్యంగా ఒక అంటే నెక్ టు నెక్ ఫైట్ అంటారు చూసారా చాలా ఘోరంగా ఉంటుంది కాంపిటీషన్ ఎస్పెషల్లీ మనం చూస్తూనే ఉన్నాం కట్ ఆఫ్స్ అన్నీ పెరిగిపోవడానికి కారణం కూడా రీజన్ ఏంటమ్మా డ్యూ టు ద రూత్లెస్ కాంపిటీషన్ రూత్లెస్ అనే పదంతో మనం చెప్పచ్చు రూత్లెస్ అంటే ఎక్కడ కూడా దయ లేకుండా చాలా ఘోరమైన కాంపిటీషన్ అని చెప్పేటప్పుడు మనం వాడతాం రూత్లెస్ ఓకే దట్ ఈస్ తర్వాత డిస్కోర్స్ అనడమ్మా దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ నౌ డిస్కోర్స్ అంటే ఏమనుకున్నాం డైలాగ్ అని మీటింగ్ అని కానీ చర్చ చర్చను ఉద్దేశించి మనం డిస్కోర్స్ అంటాం విచ్ ఈజ్ నథింగ్ బట్ డైలాగ్ సో రెండు పక్షాలు రెండు మనుషులు ఇద్దరు మనుషులు కావచ్చు ఇద్దరు ప రెండు పక్షాలు కావచ్చు వారు ఒక విషయాన్ని గురించి చర్చించుకోవడాన్ని మా డిస్కోర్స్ అని లేదంటే డైలాగ్ అని చెప్పచ్చు డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ డైలాగ్ ఓకే డయలాగ్ అంటే ఏమనుకున్నామో డిస్కషన్ అని కాన్వర్జేషన్ అని టాక్ అని చెప్పచ్చు కాన్వర్జేషన్ కానీ కొంచెం ఫార్మల్ కదా ఫార్మల్గా అది చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్తో కాన్వర్జేషన్ చేయడం వేరు ఇద్దరు లీడర్స్ కాన్వర్జేషన్ చేయడం మొత్తం ప్రపంచం అంతా మన మీద ఫోకస్ చేస్తుంది డైలాగ్ అంటే కొంచెం హై స్టేజ్లో ఓకే పెద్ద లెవెల్లో అని చెప్పడం డిస్కషన్ కాన్వర్జేషన్ టాక్ అని చెప్పచ్చు ఓకే దట్ ఈస్ ఆల్ అబౌట్ ఓకే అండ్ రైట్ రూత్లెస్ చెప్పలేదు కదా మర్సిలెస్ అంటాం కదా నిర్దాక్షణ్యంగా మర్సీలెస్ మర్సిలెస్ ఓకే మర్సిలెస్ అనే పదాన్ని చూసారా అని ఎప్పుడు కనిపించినా అది ఆబ్జెక్టివే దయాదాక్షణ్యం లేకుండా ఓకే అగ్రెసివ్ ఫియర్స్ అని కూడా చెప్పొచ్చు అగ్రెసివ్ ఫియర్స్ కాంపిటీషన్ కూడా అంటారు ఫియర్స్ అంటే చాలా పాయింట్ టూ ఫైవ్ మార్క్స్లో కూడా తేడాల్లో చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి అంత నెక్ టు నెక్ ఫైట్ని మనం ఫియర్స్ కాంపిటీషన్ అని కానీ లేదంటే రైట్ రూత్లెస్ కాంపిటీషన్ కూడా చెప్పుకోవచ్చు రైట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టు డేస్ రైట్ ఓకే అబ్రెడీ రివిజన్ నౌ లెట్ ఇస్ మూవ్ ఆన్ టు డేస్ యాక్చువల్ ఎడిటోరియల్ అమ్మ టైటిల్ అంటే ఓల్డ్ బిగినింగ్ అంటున్నాడు ఏంటిది వెరైటీగా ఉంది ఓల్డ్ బిగినింగ్ ఏంటి బిగినింగ్ అంటేనే కొత్త మరి ఓల్డ్ ఏంటి అంటే చెప్తుంటారు కదా తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏమంటే ఏమంటారు అంటే ఎక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అంటుంటారు ఏమనంటే కొత్త సీసాలో పాత నూనె అంటారు ఓకే అంటే సీసాని మారుస్తున్నారు తప్ప నూనె అదే ఉంటుంది అన్న టైప్లో రైట్ సో ఓల్డ్ బిగినింగ్ అంటున్నాడు అయితే ఏ నేపథ్యంలో ఓల్డ్ బిగినింగ్ అంటున్నాడు మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే పాత ప్రారంభం ఓకే తెలుగులో చెప్పాలంటే బిగినింగ్ అంటే ప్రారంభం ఓల్డ్ అంటున్నాడు అయితే అది ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నాడు అంటే షెహబాస్ షరీఫ్స్ పొలిటికల్ డిఫికల్టీస్ ఆర్ కాంపౌండెడ్ బై ద ఎకానమిక్ క్రైసిస్ సో షెహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ మీకు రావాలి రైట్ పాకిస్తాన్కి చెందించినటువంటి నూతనంగా ఎన్నుకున్నటువంటి ఆయన ఎన్నుకున్నారు ప్రైమ్ మినిస్టర్గా సో పొలిటికల్ డిఫికల్టీస్ అంటే రాజకీయ పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కష్టాలు ఆర్ కాంపౌండెడ్ కాంపౌండెడ్ అంటే ఏంటమ్మా మరింత ఎక్కువైపోవడం ఓకే కష్టాలు బాగా తీవ్రమైపోవడం రైట్ మల్టీప్లై అయిపోయి అని చెప్తాం కదా ఓకే సో దట్ ఈస్ నథింగ్ బట్ కాంపౌండ్ అంటే ఏంటమ్మా చక్రవడ్డీ అంటాం ఓకే సాధారణ వడ్డీ చక్రవడ్డీ అంటాం కదా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ కాంపౌండ్ అంటే వడ్డీ మీద వడ్డీ కదా సో కాంపౌండ్ అవుతున్నాయి అంటే మల్టీప్లై అవుతున్నాయి అని అర్థం రైట్ బై ద ఎకానమిక్ క్రైసిస్ అంటే ఆల్రెడీ పొలిటికల్ రాజకీయ సంక్షోభాలు ఉన్నాయి పాకిస్తాన్లో దాంతోపాటుగా ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల అంటే ఏమంటావమ్మా ఆర్థిక సంక్షోభం ఈ ఆర్థిక అనిశ్చితి కూడా దానికి ఇంకా అది ఇంకా తీవ్రంగా అయ్యేటట్లు చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు రైట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ టుడే ఆర్ డిస్కసింగ్ అబౌట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ ద పొలిటికల్ క్రైసిస్ పొలిటికల్ సిచ్యువేషన్ ప్రివేలింగ్ ఇన్ పాకిస్తాన్ అనే విషయం మీకు అర్థం కావాలి రైట్ సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ రైట్ మన పక్కన మన నైబరింగ్ కంట్రీస్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది రైట్ సో ఒక్కసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఆర్టికల్ వన్స్ అండ్ దెన్ బి విల్ డిస్కస్ దేర్ వాజ్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఓకే ఇన్ పాకిస్తాన్స్ జనరల్ ఎలక్షన్స్ ఆన్ ఫెబ్రవరి ఎయిత్ ఇన్ విచ్ ద పాకిస్తాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ అంటామా సో విచ్ ఇస్ నథింగ్ బట్ పాకిస్తాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ ఓకే ద పార్టీ ఆఫ్ జైల్డ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ బార్డ్ ఫ్రమ్ ఫీల్డింగ్ క్యాండిడేట్స్ ఆన్ ఇట్స్ పాపులర్ క్రికెట్ బ్యాట్ సింబల్ వా స్పిటెడ్ అగెన్స్ట్ ద మిలిటరీ బ్యాక్డ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ ఎన్ అంటారు ఓకే పాకిస్తాన్ ముస్లిం లీగ్ లెడ్ బై నవాజ్ ఓకే సో దెర్ వాజ్ నో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పాడు సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి సో బేసిక్గా అదొక ఇడియంగా చెప్పుకుంటామమ్మా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అట్లీస్ట్ ఎవరికి ఎటువంటి రైట్ పక్షపాతం చూపించకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మనం పక్షపాతంగా వ్యవహరించకుండా అందరికీ ఈక్వల్గా అవకాశాలని కల్పించడాన్ని మనం ఏమంటాం అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం సో పాకిస్తాన్లో అదైతే కనిపించట్లేదంట ఏ సందర్భంగా ఈ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఫిబ్రవరి ఎయిత్న జరిగాయో అక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయింది పాకిస్తాన్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా చేయలేదు అన్నట్టుగా చెప్తున్నాడు ఎందుకంటే ఇన్ విచ్ పాకిస్తాన్ టెహరీక్ ఎయిన్స్ ఆఫ్ పీటీఐ ఈ పార్టీ ఓకే అది ఎవరమ్మ హెడ్ దానికి పార్టీ ఆఫ్ జైల్డ్ ఫార్మర్ ఆల్రెడీ అతన్ని జైల్లో పెట్టేశారు కదా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు దీని గురించి కూడా మనకి ఎటువజ జైలు వచ్చింది అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం అసలు ఎందుకు ఆయన జైల్లో పెట్టాల్సి వచ్చింది దాని గల కారణాలు ఏంటి వాటిని మనం డిస్కస్ చేసుకున్నాం సో అంతకుముందు వీడియోస్ని ఫాలో అయిన వాళ్ళు ఈ కాంటెక్ట్ని వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోగలరు సో ప్రైమ్ మినిస్టర్ ఐ మీన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్కి చెందినటువంటి క్రికెటర్ కూడా ఆయన ఓకే సో జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు బార్డ్ ఫ్రమ్ బార్డ్ అంటే ఏంటమ్మా స్టాప్డ్ ప్రొహిబిటెడ్ అనే మీనింగ్ వస్తుంది బార్ చేశారంటే అర్థం ఏంటి అతన్ని ఆపేశారు కంటెస్ట్ చేయనివ్వకుండా ఆంక్షలు విధించారు బార్డ్ తర్వాత ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ ఫ్రమ్ మనదే ఓకే దట్ ఈస్ అ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఆల్వేస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫ్రమ్ ఆల్వేస్ టేక్స్ ద పొజిషన్ ఆఫ్టర్ బార్ రైట్ ఫీల్డింగ్ క్యాండిడేట్స్ అంటే వారిని నిలబెట్టడం అభ్యర్థుల్ని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేలా చేయడాన్ని మనం ఫీల్డింగ్ క్యాండిడేట్స్ అని చెప్తాం సో ఫీల్డింగ్ అంటే వారిని కంటెస్ట్ చేయడం అనే మీనింగ్లో వాడతాం కంటెస్ట్ చేయనివ్వకుండా ఆపింది ఓకే ఆన్ ఇట్స్ పాపులర్ క్రికెట్ బ్యాట్ సింబల్ దాని ఎన్నికల గుర్తిండమ్మా క్రికెట్ బ్యాట్ సింబల్ అంట వర్ పిట్టెడ్ అగెయిన్స్ట్ పిట్టెడ్ అగేన్స్ట్ అంటే కంపీట్ అనే మీనింగ్ వస్తుంది పిట్టెడ్తో అగేన్స్ట్ అనేటువంటి ప్రిపోజిషన్ అనేది ఫిక్స్డ్ అది కూడా మీరు గమనించాలి రైట్ పిట్టిడ్ అగేన్స్ట్ సంథింగ్ అంటే అర్థం ఏంటంటే పిట్ అగేన్స్ట్ అంటే పిట్ సమ్వన్ సమ్ వన్ అంటే ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు ఎవరి మీద కంటెస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మన పీటీఐ పీటీఐ పిట్ అగైన్స్ట్ మిలిటరీ బ్యాట్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ సో పిట్ ఎవరు చేస్తున్నారు పిట్ మన అంటే కంపీట్ చేస్తున్నారు పీటీఐ పిఎంఎల్ఎన్ అనే పార్టీతో అది మిలిటరీ బ్యాక్ అంటే బ్యాక్డ్ అంటే సపోర్టెడ్ అని మిలిటరీ సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ ఇది పిఎంఎల్ఎన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ అంటాం లెడ్ బై నవాజ్ ఓకే స్టిల్ అయినప్పటికీ వాటర్స్ బ్యాక్డ్ దిటిఐ బ్యాక్డంటే మళ్ళీ చెప్పాను సపోర్టెడ్ ఓకే ఓటర్స్ కూడా పిటిఐకే మద్దతునిచ్చారు హూస్ ఇండిపెండెంట్స్ ద లార్జెస్ట్ బ్లాక్ ఇన్ ద నేషనల్ అసెంబ్లీ విత్ నైంటీ త్రీ సీట్స్ వైల్ ద ఎన్ హెండెడ్ అప్ సెకండ్ విత్ సెవెంటీ ఫైవ్ సీట్స్ సో ఈ రెండూ కదా కాంటెస్ట్లో నిలబడ్డాయి ఇప్పుడు ఎన్నికల్లో వీరిద్దరి మధ్య కదా పోరు కాకపోతే ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే ఇండిపెండెంట్స్గా ఈ పీటీఐకి సంబంధించినటువంటి అంటే మన ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీ పీటీఐ అందులో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు లార్జెస్ట్ బ్లాక్గా వాళ్ళు ఫామ్ అయ్యారు ఎమర్జర్ అంటే ఏంటి అవతరించారు అవతరించడం అంటే సో వాళ్ళు నెగ్గుకొచ్చారనమాట తొంభై మూడు సీట్లతో నేషనల్ అసెంబ్లీ వాళ్ళకు ఉన్నటువంటి అసెంబ్లీ రైట్ నేషనల్ అసెంబ్లీ అంటాం వాళ్ళు దాన్ని రైట్ అది లార్జెస్ట్ బ్లాక్ అంటే హయ్యెస్ట్ సీట్ సాధించినటువంటి పార్టీగా అవతరించింది అంటాం కదా అవతరించడం అంటే అక్కడ జన్మనెత్తని కాదు రైట్ ఎమర్జ్డ్ రైట్ సో తొంభై మూడు సీట్లతో అదే ఆధిక్యంలో ఉంది ఈ పిఎంఎల్ ఎన్ అనే పార్టీ రెండో స్థానం పడిపోయింది బికాస్ ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ సీట్స్ వైల్ ద రిజల్ట్స్ స్ట్రాంగ్ సర్ సర్ప్రైజ్ ఫర్ మెనీ మందికి అది ఆ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేసింది ద పోస్ట్ ఎలక్షన్ మ్యానువర్స్ హ్యావ్ హార్డ్లీ బీన్ సర్ప్రైజింగ్ మ్యానువర్స్ అంటే అర్థం ఏంటమ్మా అంటే యుక్తి అంటాం మనం ఏదన్నా ఒక అవుట్కమ్ని రాబట్టడానికి మనం అవలంబించేటువంటి సూత్రాలు ఏవైతే ఉంటాయి ప్రిన్సిపల్స్ కావచ్చు టాక్టిక్స్ కావచ్చు రైట్ మనం ఏదో ఒకలాగా మనం అనుకున్నటువంటి గోల్ని సాధించడానికి మనం వేసేటువంటి ప్లాన్స్ కానీ స్ట్రాటజీస్ని కానీ ఓకే అంటే చాలా క్లెవర్ యాక్షన్ క్లెవర్ ఓకే చాలా తెలివిగా మనం వేసేటువంటి ప్లాన్స్ని మనం మానువర్స్ అంటాం ఓకే సో పోస్ట్ ఎలక్షన్ మ్యాన్యువర్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా హ్యావ్ హార్డ్లీ బీన్ సర్ప్రైజింగ్ ఎవరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు హార్డ్లీ ఈజ్ ఎ నెగటివ్ వర్బ్ యాడ్ వర్బ్ అంటే నాట్ బీన్ సర్ప్రైజింగ్ ఎవరికి కూడా ఆశ్చర్యం కలిగే విధంగా లేదు ఎందుకంటే అందరూ ప్రిడిక్ట్ చేసేసారు బికాస్ సెవెంటీ ఫైవ్ సీట్స్ సెకండ్ పొజిషన్లో ఉంది అది నైంటీ త్రీ సీట్స్లో ముందుగా ఉంది కాకపోతే ప్రాబ్లం ఏంటి మిలిటరీ బ్యాక్ చేస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్లో ఇప్పుడు కూడా మిలిటరీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో వారే సజావుగా నడపగలరు ప్రభుత్వాన్ని లేదంటే వాళ్ళు అడ్డుకుంటుంటారు మాటి మాటికి రైట్ ముందు కూడా ఇమ్రాన్ ఖాన్ గారు కూడా ఓకే మిలిటరీయే బ్యాక్ చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన్నే దిప్పేసింది రైట్ సో మిలిటరీ అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నది పెద్ద కీలకం అక్కడ రైట్ ద పిఎంఎల్ఎం ఏం చేసింది జాయింట్ హ్యాండ్స్ విత్ ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపి ఇదమ్మా పోస్ట్ ఎలక్షన్స్ ఓకే పోస్ట్ ఎలక్షన్ మ్యానువల్స్ అన్నాడు కదా అదేంటది ఇదే చేతులు కలిపింది ఎవరితో అమ్మా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ అంటున్నాడు అండ్ సెవెరల్ స్మాలర్ పార్టీస్ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిత్తగా పార్టీలను కూడా కలుపుకోగలిగింది టు ఫామ్ ఏ కోయలేషన్ గవర్నమెంట్ కోయలేషన్ అంటే మీకు తెలుసు కదా సంకీర్ణ ప్రభుత్వం అంటాం సో కూటమి ఓకే కోటమిలా ఫామ్ ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎవరు పిఎంఎల్ఎన్ ఓకే విచ్ లీవ్స్ అవుట్ ద పీటీఐ ఆబ్వియస్లీ పీటీఏని కలుపుకోకుండా దాన్ని వదిలి ఈ పీ పీపీపి తర్వాత ఇంకొన్ని చిన్న చితక పార్టీలు అన్నిటిని కలుపుకొని ఓకే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలిగింది పిఎంఎల్ఎన్ రైట్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ షహబాజ్ షరీఫ్ అది ఇప్పుడు పేరు వచ్చింది చూసారా షెహబాస్ షరీఫ్

అంటే ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఓకే అంటే ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు అప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేసేటప్పుడు ఇతనే అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించడం జరిగింది షెహబాజ్ షరీఫ్ ఎందుకంటే ఆ క్రికెటర్ ట్రెండ్ పొలిటిషన్ గవర్నమెంట్ వాజ్ టాపుల్డ్ టాపుల్డ్ అంటే ఏంటి అర్థం పడగొట్టడం ప్రభుత్వాన్ని పడగొట్టడం దీని ద్వారా నో కాన్ఫిడెన్స్ బోట్ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ గారి గవర్నమెంట్ని ఓలగొట్టి కూలగొడ్డానే మనం టాపులు అంటాం రైట్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కాంటెక్చువల్గా చూశారు కదా నేనైనా పడగొట్టడం ఎస్పెషల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే టైంలో మనం టాపులు అనే పదాన్ని వాడతాం రైట్ అలానే కోయలిషన్ అన్నాడు యాంటీ ఇమ్రాన్ ఖాన్ కోయలిషన్ సో వారికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కూటమికి ఇతను వాళ్ళ రిప్రజెంటేటివ్ ప్రైమ్ మినిస్టర్గా అతను ఎన్నుకున్నారు షహబాజ్ షరీఫ్ ఓకే రెండు వేల ఇరవై రెండు సో మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత వరకు ఆయన ఉన్నాడు తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి మళ్ళీ అదే పోస్ట్కి కైనా రిటర్న్ అవుతున్నాడు వీల్ రిటర్న్ టు ద పోస్ట్ అంటున్నాడు సో మరియం నవాజ్ డాటర్ ఆఫ్ నవాజ్ షరీఫ్ లీడర్ ఆఫ్ ద పిఎంఎల్ఎన్ మిస్టర్ షరీఫ్ ఇస్ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ మిస్టర్ షహబాజ్ ఓకే ఎల్డర్ బ్రదర్ షెహబాజ్ అంటే ఇప్పుడు షహబాజ్ ఎవరు ఈ షహబాజ్ షరీఫ్ అన్న ఆయన మన షరీఫ్ గారికి అంటే నవాజ్ షరీఫ్ ఓకే నవాజ్ షరీఫ్కి తమ్ముడు అనమాట ఆయన ఓకే ఎల్డర్ బ్రదర్ ఆఫ్ మిస్టర్ షహబాజ్ అంటే నవాజ్ షరీఫ్ పెద్ద మన షహబాజ్ షరీఫ్ చిన్న అదే కదా చెప్తున్నాడు దాంతోపాటు మరియం నవాజ్ ఆమె కూతురు ఈయన కూతురు నవాజ్ షరీఫ్ కూతురు ఓకే ఆమె ఏమైంది చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ సార్ అదేంటి సార్ పంజాబ్ భగవంత్ సింగ్ మన్ కదా పంజాబ్ అంటున్నారు ఏంటి అంటే పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది ఇండియాలోనే కాదు పంజాబ్ అనే ప్రాంతం పాకిస్తాన్లో కూడా ఉంది సో అక్కడ ఆమె చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు హ్యాస్ బికమ్ ఆమె అయ్యారు చీఫ్ మినిస్టర్గా వైల్ అసిఫ్ అలీ జర్దారి ద ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ లీడర్ ఆఫ్ ద పీపీపీ ఈజ్ లైక్లీ టు రీప్లేస్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అరీఫ్ అల్వి ఆఫ్ ద పీటీఐ పీటీఐ పార్టీకి చెందినటువంటి అరీఫ్ అల్వి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు అతన్ని ఆసిఫ్ అలీ జర్దారి ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్ అంతకుముందు అంటే ముందు కూడా ఆయనే ఉండేవారు ప్రెసిడెంట్గా సో అతని ఇప్పుడు రీప్లేస్ చేసే అవకాశం ఉంది ఆయన పీపీపీ పార్టీకి చెందినటువంటి లీడరు ఎవరమ్మా ఆసిఫ్ అలీ జర్దారి సో ఆరీఫ్ అల్వి పీటిఐ పార్టీకి చెందినటువంటి లీడర్ ఆయన ఆయన ప్రస్తుతం పాకిస్తాన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు అతన్ని ఈయన రీప్లేస్ చేయబోతున్నారు ద కోహ్లీషన్ హ్యాస్ ద ఫుల్ సపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్స్ జనరల్స్ వైల్ ద పీటీఐ విచ్ హ్యాడ్ అక్యూజ్ ద మిలిటరీ ఆఫ్ రిగింగ్ ఇన్ డజన్స్ ఆఫ్ సీట్స్ సేస్ ఇట్ విల్ స్టే ఇన్ అపోజిషన్ అండ్ మౌంట్ లీగల్ ఛాలెంజెస్ టు ద కంటెస్టెడ్ రిజల్ట్స్ ఓకే అయితే ఇప్పుడు ఈ సంకీర్ణం ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఎవరెవరమ్మా మన పీటీఐ కావచ్చు సారీ పీటీఐని వదిలేసి మిగతా పార్టీలన్నీ ఫామ్ అయ్యాయి కదా పిఎంఎల్ఎన్ కావచ్చు పీపీపీ కావచ్చు ఇంకా సెవెరల్ అదర్ పార్టీస్ సో ఈ కోయిలేషన్కి కంప్లీట్ మద్దతు ఎవరి మద్దతు ఉంది పాకిస్తాన్ యొక్క జనరల్స్ ఎందుకంటే మిలిటరీ సపోర్ట్ మిలిటరీ బ్యాక్డ్ అనుకున్నాం కదా మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది సో పాకిస్తాన్ జనరల్స్ సపోర్ట్ అయితే ఈ కోయిలేషన్కి ఉంది కాకపోతే పీటీఐ పరిస్థితి ఏంటి అది ఆల్రెడీ మిలిటరీ మీద ఒక ఆరోపణ చేసింది అక్యూజ్డ్ అక్యూస్తో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్ ఇవన్నీ ఈ ఎక్కడెక్కడైతే మనకి ఫిక్స్డ్ ప్రిపోర్షన్స్ వస్తున్నాయి వాటిని జాగ్రత్తగా మీరు గమనించాలి నోట్స్లో రాసుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ ఎందుకు రాకూడదు అనే క్వశ్చన్స్ అరేజ్ అవ్వకూడదు అప్పుడు ఎందుకంటే ఆర్ ద రీజన్స్ రీడింగ్ స్కిల్స్ బాగా ఉంటేనే మనం ప్రిపోర్షన్స్ బాగా చేయగలం రైట్ అక్యూజ్ ద మిలిటరీ మిలిటరీని అక్యూజ్ చేసింది మన పీటీఐ ఆఫ్ రిగ్గింగ్ ఇన్ డజన్స్ ఆఫ్ సీట్స్ చాలా సీట్స్కి రిగ్గింగ్ అంటే ఏంటమ్మా ఫాల్స్ ఓట్స్ అనేవి వేసే అయినట్టుగా ఆరోపణ అయితే చేయడం జరిగింది పీటీఐ సేస్ ఇట్ విల్ ఇట్ అంటే ఎవరు పీటీఐ ఇట్ విల్ స్టే ఇన్ అపోజిషన్ ఇంకా అపోజిషన్లో వేరే మార్గం లేదు ఎందుకంటే వీళ్ళంతా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసారు సో ఇంకా మేము రైట్ ప్రతిపక్షంలో ఉంటూనే మౌంట్ లీగల్ ఛాలెంజెస్ మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం లీగల్గా ఛాలెంజ్ చేస్తాం ఓకే న్యాయ పోరాటం చేస్తాము టు ద కంటెస్టెడ్ రిజల్ట్స్ దేనికైతే మేము కంటెస్ట్ చేసామో ఆ ఫలితాల మీద లీగల్గా మేము అప్రోచ్ అవుతాం అన్నట్టుగా పేర్కొంది ఓకే నెక్స్ట్ ఇన్ మెనీ వేస్ ద న్యూ అలయన్స్ ఇస్ రెప్లికా ఆఫ్ ద ప్రీవియస్ కోయలిషియన్ గవర్నమెంట్ రెప్లికా అంటే యాజ్ ఇట్ ఈస్ రెప్లికా అంటే ఏంటమ్మా దాని ప్రతిరూపం ప్రతిబింబం అని చెప్పొచ్చు ఓకే ఈ కొత్త అలయన్స్ కూడా అంతకు ముందు నెలకొన్నటువంటి కోయలిషిన్ గవర్నమెంట్ లానే కనిపిస్తుంది చాలా విషయాల్లో చాలా రకాలుగా చాలా విషయాల్లో మిస్టర్ షెహబాజ్ వాజ్ వైడ్లీ అన్పాపులర్ ఆస్ ప్రైమ్ మినిస్టర్ అండర్ హూస్ వాచ్ పాకిస్తాన్స్ ఎకనామిక్ హూస్ హ్యావ్ మల్టిప్లైడ్ షహబాజ్ ముందు కూడా ఉన్నారు కదా ఇన్ని టాపుల్ చేసేసారు ఇమ్రాన్ ఖాన్ గారిని టాపుల్ చేసి ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కోయలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో అతని ఆధ్వర్యంలో ఏం జరిగింది పాకిస్తాన్ యొక్క ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో ఊస్ అంటే మీనింగ్ ఏంటమ్మా కష్టాలు ఇబ్బందులు డిఫికల్టీస్ అని చెప్పొచ్చు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మరింత జటిలం అయిపోయాయి ఓకే మల్టీప్లై అయిపోయాయి ఓకే ఇందాక ఒక పదం వచ్చింది కదా సో దానికి ఇది సినిమాని అవుతుందమ్మా మల్టీప్లై అవ్వడం అన్న రైట్ ఇంకోటి ఏదో వచ్చింది కదా మనకేంటి టైటిల్ వచ్చిందమ్మా కాంపౌండెడ్ వచ్చింది కదా కాంపౌండెడ్ అన్నా మల్టీప్లైడ్ అన్నా సేమ్ ఓకే సో మల్టీప్లైడ్ కాంపౌండెడ్ ఆర్ సినామ్స్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక కష్టాలు అనేవి ఇంకా ఎక్కువైపోయాయి ఇన్ఫ్లేషన్ స్టాండ్స్ అంటే పనిషింగ్ థర్టీ పర్సెంటేజ్ గౌరవం చూసారా ఇన్ఫ్లేషన్ స్టాండ్స్ అంటే థర్టీ పర్సెంట్ దీని అర్థం ఏంటి ముప్పై శాతం పెరిగిపోవడం అంటే ఇయర్ బిగినింగ్లో హండ్రెడ్ రూపీస్ ఉండే ఐటమ్ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి ఇంకొక నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ పెరిగిపోవడం అర్థమవుతుందా మీకు అంటే థర్టీ పర్సెంటేజ్ అంటే వన్ ఇయర్లో అంత చేంజ్ రావడం ప్రైసెస్లో కమోడిటీస్ ప్రైజెస్ మీద అంత చేంజ్ రావడం వైల్ ద ఎకానమీ ఈజ్ రన్ ఆన్ త్రీ బిలియన్ డాలర్ లైఫ్ లైన్ ద ఐఎంఎఫ్ ప్రొవైడెడ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఎకానమీ దేని మీద రన్ అవుతుందంట త్రీ బిలియన్ లైఫ్ లైన్ ఐఎంఎఫ్ ప్రొవైడ్ చేసింది ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది ఇచ్చినటువంటి సహాయం మూడు బిలియన్ డాలర్లు అది ఇచ్చినటువంటి సహాయంతోనే లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది సో దాంతోనే ఎకానమీ అనేది రన్ అవుతుందంట ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డిస్పైట్ ఇంప్రూవింగ్ స్టిల్ స్టాండర్ట్ ఇల్ లో ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవి ప్రతి కంట్రీకి కూడా యూఎస్ డాలర్స్లో మనం చెప్తూ ఉంటాం ఫారెక్స్ రిజర్వ్స్ ఓకే ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అది ఇంప్రూవ్ అవుతుంది అవుతున్నట్లుగా ఉంది కానీ కానీ సరిపోదు డిస్పైట్ అంటే చూసారా ఇంప్రూవ్ అవుతూనే ఉంది కానీ ఓవరాల్గా చూసుకుంటే ఫిగర్ మాత్రం చాలా ఘోరంగా ఉంది లో అంటున్నాడు స్టాండింగ్ ఏ లో నిలిచింది స్టిల్ స్టాండ్ ఏ లో ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్లో ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే పాకిస్తాన్లో ఉన్నాయన్నమాట చాలా తక్కువది ద న్యూ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు రీస్టార్ట్ టాక్స్ విత్ ఐఎంఎఫ్ ఫర్ ఏ అవుట్ ప్యాకేజ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే అంటే ఎప్పుడైనా ఇస్ దాన్ని ఏమంటాం అంటే బ్యాంక్ కరప్ట్ అంటాం బ్యాంక్ కరప్ట్ అయిపోయిన టైంలో మనల్ని ఎవరైనా కాపాడడానికి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడాన్ని మీ ఇట్ ఆస్ అ బెయిల్ అవుట్ ప్యాకేజ్ సో ఈ కొత్తగా ఫామ్ అవుతున్న గవర్నమెంట్ ఇప్పుడు ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి వారితో చర్చలు చేయాలి ఐఎంఎఫ్తో మాకు ఒక ప్యాకేజ్ని ఇవ్వండి ఇమీడియట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని మాకు ఇవ్వాలి లేదంటే కష్టం అన్నట్లుగా మాట్లాడాలి అన్నట్టుగా చెప్తున్నాడు ఇట్ విల్ హ్యావ్ టు మాట్లాడాల్సి వస్తుంది ఈవెన్ ఇఫ్ డీల్ డీలీజ్ రీచ్ క్విక్లీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ మ్యాజిక్ బుల్లెట్ ఫర్ పాకిస్తాన్స్ డెక్లీడన్ ఎకానమీ ఇస్ ఫేజింగ్ రీపేమెంట్స్ వర్త్ సెవెంటీ బిలియన్ డాలర్స్ ఆఫ్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ సరే ఒకవేళ ఐఎంఎఫ్తో డీల్ కుదుర్చుకున్నారే అనుకోండి కుదుర్చుకున్న డీల్ కూడా చాలా త్వరగానే ఇంప్లిమెంట్ అయిపోయింది అనుకుందాం వాళ్ళు ఇచ్చేసారనుకుందాం ఒక బెయిలెట్ ప్యాకేజ్ ఇచ్చేసినంత మాత్రం నా పాకిస్తాన్కి ఏమైనా కష్టాలన్నీ తీరిపోతాయా అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ మ్యాజిక్ బుల్లెట్ ఓకే ఏదో ట్యాబ్లెట్ లాగా పనిచేయడానికి కాదు మ్యాజిక్ బుల్లెట్ అంటే ఏంటి అంటే మనకి ఏదన్నా మనం వేసిన వెంటనే అదొక మంత్రంలాగా పనిచేయడం రైట్ మనకి ఏదైనా మాత్ర వేసుకుంటే వెంటనే తగ్గిపోదంటారు చూస్తారు కదా మ్యాజిక్ పిల్ అంటారు లేదంటే మ్యాజిక్ బుల్లెట్ సో ఇమీడియట్గా మనకి రిలీఫ్ అయితే వచ్చేది ఒకవేళ అలాంటి డీల్ రీచ్ అయినా ఎందుకంటే పాకిస్తాన్స్ డెట్ ల్యాడన్ ఎకానమీ అంటే అప్పుతో కూరుకుపోయిన అని అర్థం డెట్ ల్యాడన్ అంటే ఏంటంటే ఫిల్డ్ విత్ ల్యాడన్ మీన్స్ ఫిల్డ్ విత్ డెట్ అప్పుతో కూరుకుపోయినటువంటి ఎకానమీతో పాకిస్తాన్ ప్రస్తుతం ఉంది సో అటువంటి బెయిల్అట్ ప్యాకేజ్ అనేది ఐఎంఎఫ్ ప్రకటించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు రైట్ విచ్ ఈస్ ఫేసింగ్ రీపేమెంట్స్ వర్త్ డబ్ సెవెంటీ మిలియన్ డాలర్స్ రీపేస్మెంట్స్ ఇంకా బాకీ ఉన్నాయి రానున్న మూడేళ్ల కాలంలో అది రీపే చేయాల్సినటువంటి అమౌంట్ అది చూసారా సెవెంటీ బిలియన్ డాలర్స్ ఇక్కడ చూస్తేనేమో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ వెరీ లెస్ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఐ మీన్ ఫిగర్స్ చూస్తుంటే మనకి పాకిస్తాన్ ఎంత ఘోరమైనటువంటి ఎకానమిక్ క్రైసిస్లో కొట్టుమిట్టాడుతున్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది మోర్ ఓవర్ ద కంట్రీ ఈజ్ ఆల్సో ఫేసింగ్ గ్రోయింగ్ ఇన్సెక్యూరిటీ ఛాలెంజెస్ సారీ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ బార్డర్ రీజన్ విత్ ఆఫ్ఘనిస్తాన్ చూసారా ఆఫ్ఘనిస్తాన్తో ఈ బార్డర్ రీజన్లో ఆ రెండు కామన్ బౌండరీ షేర్ చేసుకుంటే కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సో వీటి మధ్య కూడా సరిహద్దు వివాదాలు అనేవి నెలకొన్నాయి సెక్యూరిటీ ఛాలెంజెస్ అంటే సరిహద్దు వివాదాలు రైట్ సో అవి పెరిగిపోతున్నాయి ఫేసింగ్ గ్రోయింగ్ అన్నాడు గ్రోయింగ్ అంటే అక్కడ ఇంక్రీజింగ్ అనే సెన్స్లో వాడతాం రైట్ ఇంక్రీజింగ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ సెక్యూరిటీ భద్రతాపరమైనటువంటి సవాళ్ళు ఛాలెంజెస్ ఓకే దట్ మిస్టర్ షహబాస్ ఇన్స్టెడ్ ఆఫ్ మిస్టర్ నవాజ్ హు హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ కన్ఫ్రంటేషన్ విత్ ద మిలిటరీ వాజ్ చోజన్ టు లీడ్ ద కోయలేషన్ సజెస్ ద మెంబర్ పార్టీస్ అండ్ ద పవర్ బిహైండ్ ద సీన్ ప్రిఫర్ స్టాటస్కో స్టాటస్కో అంటే అర్థమేంటమ్మా యథాతథ స్థితిని మనం స్టాటస్కో అంటాం అంటే ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ప్రివైలింగ్ సిచ్యువేషన్ ఉద్దేశించి స్టాటస్కో అనే టర్మ్తో మనం చెప్తూ ఉంటాం సో ఇక్కడ ఏమంటున్నాడంటే మిస్టర్ సెహబాజ్ నవాజ్లా కాకుండా నవాజ్కి ఏముండేది హిస్టరీ ఓకే నవాజ్ షరీఫ్ గారికి ఇతని బ్రదర్ ఎల్డర్ బ్రదర్ అతనికి ఎటువంటి చరిత్ర ఉందమ్మా హిస్టరీ ఆఫ్ కాన్ఫరంటేషన్ విత్ ద మిలిటరీ మిలిటరీతో అతనికి ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం ఆయన వాళ్ళతో పడేది కాదు మిలిటరీతో పడేది కాదు కాన్ఫరంటేషన్ ఇస్ వారితో ఎప్పుడు కూడా ఓకే ఆర్గ్యుమెంట్ గొడవ జరిగేది వాజ్ చోజన్ టు లీడ్ ద కోయిలేషన్ సజెస్ట్ దట్ ద మెంబర్ పార్టీస్ అండ్ పవర్ బిహైండ్ ద సీన్ ప్రిఫర్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్నే కంటిన్యూ చేయాలి అన్నట్టుగా ఈ మెంబర్ పార్టీస్ భావిస్తున్నాయి ఈ కోయలేషన్ని ఆయన్నే హెడ్గా చేయడం అన్నది ఏం సూచిస్తుంది అంటే బికాస్ ద పవర్ బిహైండ్ ద సీన్ ప్రిఫర్ ఓకే అంటే పవర్ అంటే మిలిటరీ ఓకే దే ప్రిఫర్ వెనకాతుల బిహైండ్ ద సీన్ అంటే ఏంటి వెనకాతుల వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ చేద్దాం అని వాళ్ళు భావిస్తున్నారు ప్రిఫర్ చేస్తున్నారు స్టేటస్కో అంటే ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఓకే యథాస్థితి అని అంటాం బట్ ద ఓటర్స్ డిడ్ నాట్ వాంట్ ద స్టేటస్ కో ఓటర్స్కి అయితే ప్రస్తుతం ఎగ్జిస్ట్ అవుతున్న సిచ్యువేషన్ వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఇతనే కదా షహబాజే ఉన్నాడు అంతకుముందు ఇతను టాపులు చేసేశారు కదా ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టేశారు అతని గవర్నమెంట్ని నో ట్రస్ట్ కాన్ఫిడెన్స్ ఓట్తో అతన్ని పడగొట్టేశారు పడగొట్టిన తర్వాత ఓటర్లు స్టాటస్కు వద్దనుకుంటున్నారు అందుకే ఎక్కువ ఓట్స్ వాళ్ళకి పడ్డాయి నైంటీ త్రీ సీట్స్ వాళ్ళు గెలుచుకున్నారు కదా చెప్పాడు కదా నెంబర్స్ ఆల్సో ఇఫ్ ద మిలిటరీ హోప్డ్ దట్ మిస్టర్ ఖాన్ అండ్ ద పీటీఐ వుడ్ బి సైడ్ లైన్డ్ ఆఫ్టర్ ద ఎలక్షన్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ మిస్టర్ ఖాన్ అండ్ ద పీటీఐ ఓకే ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశించి అతన్ని అతని పార్టీ పీటీఐ వుడ్ బి సైడ్ లైన్ పక్కకు తీసేయడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసేస్తారా అని అంటే అది కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ షెహబాస్ ఛాలెంజ్ ఇప్పుడైతే షహబాస్ గారి ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటమ్మా ఇస్ టు లీడ్ ఎ డిఫికల్ట్ కోలిషన్ చాలా క్లిష్టమైనటువంటి రైట్ ఈ సంకీర్ణం ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని త్రూ చాపీ పొలిటికల్ వాటర్స్ చాపీ అంటే చాలా డిఫికల్ట్ అని సంక్షోభంతో నిండిన అంటే అంత సులువుగా లేదు చాలా కాంప్లికేటెడ్గా ఉంది చాపీ పొలిటికల్ వాటర్స్ రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది రాజకీయ అనిశ్చితి నెలకొంది సో అలాంటి సిచ్యువేషన్లో ఈ కోలిషన్ని ఆయన కాపాడుకోవాలి అంటే అతని పదవిని అతను కాపాడుకుంటూ ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓకే ఆయన ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ హీస్ టు లీడ్ ఓకే వైల్ టేకింగ్ టఫ్ డెసిషన్స్ టు పుల్ ద ఎకానమీ అవుట్ ఆఫ్ వాట్ హీ కాల్స్ ద హోల్ ఇట్ హ్యాస్ ఫాలన్ ఇన్ టు ఓకే ఆల్రెడీ ఒక పెద్ద హోల్లో పడిపోయింది హోల్ అంటే మనం చాలా కూరుకుపోయి ఉన్నాము అని అర్థం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాం పెద్ద రంధ్రంలో ఇరుకుపోయాము బయటికి రాలేకపోతున్నాం అంటే క్రైసిస్లో అక్కడ ఇబ్బందుల్లో ఉన్నాము అన్నట్టుగా సంకేతం అక్కడ హోల్ అంటే అక్కడ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని క్రైసిస్ని ఉద్దేశించి హోల్ అనే పదంతో సూచించాడు రైట్ సో మేము ఆల్రెడీ పడిపోయాం ఇప్పుడు ఖచ్చితంగా అతను ఆ కోయిలషన్ని కాపాడుకోవాలి రైట్ డిఫికల్ట్ కోల్యూషన్ని కాపాడుకుంటూ ఉండాలి పొలిటికల్గా రెండో వైపు పాకిస్తాన్ని ఈ అప్పుల కూబిల నుంచి ఊబి నుంచి బయటికి తీసుకురావాలి టు పుల్ ద ఎకానమీ ఎకానమీని బయటికి లాగాలి టేకింగ్ టఫ్ డెసిషన్స్ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎకానమీని కాపాడుకుంటూనే అతను కొల్యూషన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే రాజకీయ అనిశ్చితిని అయితే నెలకొందో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం అదే ఆయనకి పెద్ద ఛాలెంజ్ ఓకే పెద్ద సవాలు ఓకే ద హోల్ ఇట్ హ్యాస్ ఫాలన్ ఇంటూ అతను పడిపోయినటువంటి హోల్ ఓకే పాకిస్తాన్ ఆల్రెడీ ఎకానమిక్ క్రైసిస్లో ఉంది అని చెప్పడానికి ద హోల్ ఇట్ హ్యాస్ ఫాలన్ ఇంటూ అన్నాడు ఎ టాల్ టాస్క్ ఇన్డీడ్ టాల్ అంటే నాకేమనుకున్నాం నోబుల్ అంటే చ కొంచెం క్లిష్టతరమైనది టాల్ టాస్క్ అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అనే మీనింగ్లో వాడతాం టాల్ టాస్క్ ఓకే ఇన్ డీడ్ ఇన్ఫ్యాక్ట్ రైట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ రైట్ హోప్ యూ హ్యావ్ అండర్స్టుడ్ రైట్ ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు నేను చాలా క్లుప్తంగా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను చదువుతూ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే చాలామందికి చదవడం రావట్ల అసలు ఎలా చదవాలి సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ పాజ్ ఇవ్వాలి ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి చదివింది ఎలా అర్థం చేసుకోవాలి సో ఈ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అందుకే నేను చదువుతూ చెప్తున్నాను చదవకుండా చెప్పేయడం వల్ల మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు ఎలా చదవాలో రైట్ యూ విల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఐ డోంట్ వాంట్ టు బి డిపెండెంట్ ఫర్ లాంగ్ టైమ్ కొంతవరకు ఓకే ఫైన్ తర్వాత మీకు మీరుగానే చదువుకోగలిగేలాగా చేయడమే ఈ సిరీస్ యొక్క ప్రధాన లక్ష్యం రైట్ నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఓకే ఆఫ్ సో ఫస్ట్ వన్ స్ప్రీ అంటున్నాడమ్మా ఐ వెంట్ ఆన్ ఏ డ్రింకింగ్ షాపింగ్ స్ప్రీ ఆన్ సాటర్డే అంటే ఏదన్నా కన్స్ వరుసగా చేయడం ఆపకుండా మనం కన్సిక్యూటివ్గా నిరాటంకంగా ఏదన్నా చేయడం షాపింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు ఆపకుండా చేయడం దట్ ఈస్ కాల్డ్ స్ప్రీ ఓకే షార్ట్ పీరియడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రైట్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్ వే వితౌట్ కంట్రోల్ అంటే ఎండ్లెస్గా అడ్డు అదుపు లేకుండా మనం అన్కంట్రోల్గా చేయడం దాన్ని దాన్నే మనం షాపింగ్స్ ఫ్రీ అని కానీ అంటే ఒక ఐటెంతో ఆకుండా మూడు నాలుగు ఐదు పర్సగా కొనుక్కుంటూ వెళ్ళిపోవడం సడన్గా మీకు ఏదో అయిపోయింది రైట్ మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్కంట్రోలబుల్ వే బింజ్ అంటారు బింజ్ ఈటింగ్ తెలుసు కదా బింజ్ వాచింగ్ అంటారు అంటే ఒక్కోసారి మనకి మూడు ఎలా అయిపోద్ది అంటే ఏది పడితే తినేస్తుంటాం ఎందుకు తింటున్నామో తెలియదు జస్ట్ కనిపించింది తినేస్తున్నాం అంతే మూడ్ రైట్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ మూడ్ బట్టేది బింజ్ వాచింగ్ అంటారు ఎపిసోడ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఆపకుండా చూడటం రైట్ నాట్ ఇన్ ఎ కంట్రోల్డ్ వే ర్యాంపేజ్ స్ప్లర్జ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ ర్యాంపేజ్ స్ప్లర్జ్ అంటే అన్కంట్రోల్డ్ అన్ రెస్ట్రెయిన్డ్ కంట్రోల్ లేకుండా ఒక పని చాలాసేపు వరకు చేయడం షార్ట్ పీరియడ్ ఓకే అట్ ద హెల్మ్ హెల్మ్ అంటే ఏంటమ్మా హెల్మ్ అంటే కంట్రోల్ ఎట్ ద కంట్రోల్ ఆఫ్ సంథింగ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ హెల్ హెల్మింగ్ ద ప్రొజెక్ట్ అంటే అతను నిర్దేశిస్తున్నాడు అతని ఆధ్వర్యంలో హీఈస్ ద డిరెక్టర్ హీజ్ ద క్యాప్టెన్ హీఈ్ ద కంట్రోల్ ఓకే దాన్ని హెడ్ అని కానీ క్యాప్టెన్ అని కానీ హెల్మ్ అంటే క్యాప్టెన్ ప్రెసిడెన్సీ అధ్యక్షత వహించడం టు బి ఇన్ఛార్జ్ ఆర్ కమాండ్ ఆఫ్ సంథింగ్ దేనికైనా ఇన్ఛార్జ్గా వ్యవహరించడం ఓకే కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ టు బీ ఎట్ ద హెల్ ఆఫ్ దిస్ కార్పొరేషన్ సో ఆమె క్యాప్టెన్గా హెడ్గా వ్యవహరించింది అని అర్థం మ్యావరిక్ మ్యావరిక్ నౌన్ మ్యావరిక్ అంటే ఏంటమ్మా అంటే కొంచెం నేను ఏదో అంటది కదా ఒక డైలాగ్ ఉంటుంది కదమ్మా నాకు కొంచెం తెక్క నాకు కొంచెం తెక్కు ఉంది దానికి లెక్క ఉంది సో ఆ తెక్క దట్ ఈస్ నథింగ్ బట్ మ్యావ్రిక్ అనమాట అంటే అందరిలా ఉండడం అనమాట ఓకే కొంచెం ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తి ఎవరి మాటలు అతని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు సో అటువంటి వ్యక్తిని ఉద్దేశించి మనం మ్యావరిక్ అంటాం హీజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ పర్సన్ కొంచెం అందరూ బిహేవ్ చేసినట్టుగా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేయడం మనకి నాకు ఎక్కువగా ఈ పదం చూస్తే నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తారు యూజువల్గా అయినా అందరూ చేసే విధంగా కాకుండా అన్యూజువల్గా ఉంటారు కదా దాన్ని మనం బొహిమియన్ అనే పదంతో చెప్తాం బొహేమియన్ అంటే వన్ ఇస్ ఆర్త్ అనార్థడాక్స్ అని చెప్తాం ఆర్థడాక్స్ అంటే కొంచెం చేదస్తం అన్న టైప్లో అనార్థడాక్స్ అంటే డిఫరెంట్గా ఉండడం రైట్ నాన్ కన్ఫర్మిస్ట్ అన్న బొహేమియన్ అన్న అనార్థడాక్స్ అన్న ఇవన్నీ కూడా తినడం చాలా మంచి మంచి పదాలు ఒకేసారి మీరు నేర్చుకుంటున్నారు సో ఇంత నాకు తెలిసి ఇంత మంచి కంటెంట్ మీకు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా లైక్ రూపంలో అయితే రైట్ మీ యొక్క సపోర్ట్ని తెలియజేయాలి రైట్ ఇంకా ఇంకా బెటర్ కంటెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి నాన్ కన్ఫర్మిస్ట్ టు బొహిమిన్ అన్ఆర్థడాక్స్ ఇవన్నీ ఒకేసారి మీరు రైట్ యు ఆర్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెరీ లెస్ టైమ్ రైట్ నీట్ టు గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ రైట్ ఎగ్జిలరేటింగ్ అనడమ్మా ఇది యాడ్జెక్టివ్ అమ్మా ఎగ్జిలరేటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం ఎగ్జిలరేటింగ్ అంటే ఎగ్జాస్టింగ్ అంటే నెగిటివ్ ఎగ్జిలరేటింగ్ అంటే మేము కానీ చాలా హ్యాపీనెస్కి గురి చేయడం ఎక్సైటింగ్గా చేయడం దట్ ఈస్ కాల్డ్ బ్రెత్ టేకింగ్ అనొచ్చు ఎక్సైటింగ్ అనొచ్చు చూడండి అన్ ఎగ్జిలియేటింగ్ ఎక్స్పీరియన్స్ కాజింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ హ్యాపీ ఎక్సైట్మెంట్ అండ్ ఇలేషన్ ఇలేషన్ అన్న హ్యాపీనెస్ అన్న సేమ్ రైట్ మీలో చాలా ఆనందాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని యూ యాస్ ఎగ్జిలిరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనుభవం రైట్ అనుభూతి ఓమినస్ ఇది నెగిటివ్ అమ్మ ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్ అంటే ఏదో బ్యాడ్ జరగబోతుంది సెకునవ్ అంటాం కదా అపశెకునవ్ అంటాం చూసారా దట్ ఈస్ కాల్డ్ ఒమినస్ మెనాసింగ్ థ్రెటనింగ్ ఇన్ ఆస్పీషియస్ ఏదో మంచిది కాదు అన్నట్టుగా సంకేతం ఇచ్చేదాన్ని మనం ఒమినస్ అంటాం అంటే ఇంజిన్ హ్యాడ్ బీన్ మేకింగ్ అండ్ ఒమినస్ సౌండ్ అంటే ఏదో తప్పు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఎక్కడో బైక్ కొలాప్స్ అయిపోతుందేమో అన్న టైప్లో మనకు యాక్సిడెంట్ అయిపోతుందేమో అనేటువంటి ఒక సౌండ్ రైట్ సో విచ్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ థ్రెట్ రైట్ మిమ్మల్ని థ్రెట్ చేసి థ్రెటన్ చేసే విధంగా ఉండడం రైట్ సజెస్టింగ్ దట్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ ఏదో నెగిటివ్ జరగబోతుందని సూచించేదే మనం ఆమినస్గా చెప్పుకోవచ్చు తర్వాత ఫ్రెనెటిక్ ఇది యాడ్జెక్టివ్ అమ్మ ఇది కూడా యాడ్జెక్టివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైనా యాడ్జెక్టివ్ అనేసరికి మీకు అసలు నెగిటివ్ కాంటెక్స్లో వాడతామా పాజిటివ్ కాంటెక్ట్లో వాడతామన్నది ఎక్కువగా మీకు డౌట్ రావాలి రైట్ బికాస్ తెలిసేప్పుడు క్వాలిటీ క్వాలిటీ ఏదో బెస్ట్ కానీ వర్స్ట్ కానీ ఉండాలి కదా చూడండి ఫ్రెంజీడ్ మ్యానియాక్ టర్బ్యులెంట్ అంటే లాడ్ ఆఫ్ నాయిజీ ఫ్రెంజీ అంటే గోల గొడవ ఫాస్ట్ అండ్ ఎనర్జెటిక్ ఇన్ ఏ ర్యాదర్ వైల్డ్ అండ్ అన్కంట్రోల్డ్ వే అడ్డు అదుపు లేకుండా ఓకే కొంచెం వైల్డ్గా బిహేవ్ చేయడం అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోవడం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడం రైట్ సో ఇది ఎక్కువగా మనకి ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఉంటారు చూసారా ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ వాళ్ళు అలా పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు కదా ఆ ప్రవర్తనని మనం ఫ్రెనటిక్ అని చెప్పచ్చు వైల్డ్గా అన్కంట్రోల్డ్ వేలుగా బిహేవ్ చేస్తుంటారు సినిమా రిలీజ్ రోజు కావచ్చు రైట్ సో కొన్ని యాక్ట్స్ చేస్తుంటారు కదా కొంచెం హాల్లో కూడా థియేటర్లో బాంబులు ఏవో పేలు చేయడం రైట్ కొంచెం ఫ్రెనటిక్గా బిహేవ్ చేస్తారు దట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రెనెటిక్ పేస్ ఆఫ్ యాక్టివిటీ వైల్డ్గా ఉండేటువంటి బిహేవియర్ అన్కంట్రోల్డ్ బిహేవియర్ టర్బ్యులెంట్ మానియా మ్యానియా అంటే ఏంటి పిచ్చి ఒక దాని మీద ఉన్నదానికి అవసరం కంటే ఎక్కువ పిచ్చి ఉండడం దట్ ఈస్ మ్యానియక్ ఫ్రెంజీడ్ ఇవన్నీ కూడా సినడమ్స్ ఇన్డామిటబుల్ చాలా మంచి వాడడం అది ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్ ఏబుల్ ఉంది కదా ఐబిఎల్ఈ ఏబిఎల్లీ ఏదున్నా కూడా అది యాడ్జెక్టివ్గా మనం చెప్పుకుంటాం ఇన్డామిటబుల్ స్పిరిట్ అని అంటాం అంటే దాన్ని ఎవరు కూడా అది ఎవరికి లొంగదు అని చాలా స్ట్రాంగ్ అని చెప్పడానికి చాలా పవర్ఫుల్ చాలా స్ట్రాంగ్ అనే సెన్స్లో మనం వాడతాం హీ హ్యాస్ అన్ ఇన్డామిటబుల్ స్పిరిట్ అని అంటాం అంటే పొగుడుతున్నప్పుడు ఒక వ్యక్తి పర్సనాలిటీని ఎస్పెషల్గా మనం చెప్పేటప్పుడు ద ఇన్డాటబుల్ మిసెస్ ఫర్ లాంగ్ సెట్స్ షీ వుడ్ నాట్ షీ వుడ్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ జస్టిస్ మేము పోరాడుతూనే ఉంటాం న్యాయం కోసం ఇన్డామిటబుల్ అంటే ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు ఓకే ముందుకు వెళ్ళిపోవడమే ఎంత ఏం జరిగినా కూడా వెనక తగ్గేది లేదు అనేటువంటి ఒక ధారణనే మనం ఇన్డామిటబుల్ అంటాం ద ఇన్డాటబుల్ అపోజిషన్ ఓకే మీనింగ్ ఓకే మీనింగ్ ఇక్కడ రాయలేదా మళ్ళీ ఆహో యూసేజ్ వచ్చేసింది విచ్ ఇస్ నథింగ్ బట్ అన్బీటబుల్ అమ్మా చెప్ కదా ఎవరు కూడా కాన్కర్ చేయలేరు ఇన్విన్సిబుల్ మీన్స్ వెరీ డిఫికల్ట్ కాన్కర్ అన్ఈల్డింగ్ అంటే అంత ఈజీగా ఎవరికి సరెండర్ అయ్యే టైప్ కాదు ఆ బాబు కాదు రైట్ సో తగ్గేదే లే దట్ ఈస్ ఇండామిటబుల్ క్లియర్ నెక్స్ట్ అవరేజివ్ ఇది కూడా అడ్జెక్టివే ఓకే ఇది కొంచెం నెగటివ్ కాంటెక్ట్స్లోనే వాడతాం అబ్రెసివ్ అంటే ఏంటంటే షీ హ్యాస్ రేదర్ అబ్రెజివ్ మేనర్ వ్యవహారం మేనర్ అంటే వ్యవహారం కదా ఎలాంటి బిహేవియర్ అది రూడ్ అండ్ అన్ఫ్రెండ్లీ ఓకే రూడ్గా బిహేవ్ చేయడం రైట్ కొంచెం మనతో అంతగా ఫ్రెండ్లీగా బిహేవ్ చేయకపోవడం రైట్ దట్ ఈస్ కాల్డ్ రూడ్ కాస్టిక్ అనొచ్చు హార్ష్ అనొచ్చు ఎసర్బిక్ ఇదంతా బిట్టర్ అనే మీనింగ్ వచ్చేటువంటి పదాలు బిట్టర్ రూడ్ అన్ఫ్రెండ్లీ ఓకే సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు అబ్రేజ్ వీటిలో చాలా వర్డ్స్ మీకు తెలియని వర్డ్స్ ఉండి ఉంటాయి వాటిని మీరు జాగ్రత్తగా రాసుకోండి రిపీట్ అయిపోయిన వర్డ్స్కి స్టార్ మార్క్ పెట్టుకోండి అండ్ కీప్ రివైజింగ్ దీస్ వర్డ్స్ అండ్ కీప్ రైటింగ్ సెంటెన్సెస్ ఎప్పుడైనా ఈ వర్డ్ వచ్చేటప్పుడు దీన్ని సెంటెన్స్ రూపంలో మీరు చెప్పుకున్నాం కదా రీడ్ రిలేట్ రివైజ్ రిలేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ద బెస్ట్ వే మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి వీలుగా మీకు మీరుగానే నెమోనిక్ సృష్టించుకుంటారు అన్నది మీ ఇష్టం లేదు సెంటెన్స్ రూపంలో రాసుకుంటారన్నది మీ ఇష్టం ఇట్స్ అప్ టు యూ మీ కంఫర్ట్ బట్టి మీకున్నటువంటి వెసులుబాటు బట్టి క్లియర్ దట్స్ ఆల్ ఫర్ టుడే నవ్ విల్ మూవ్ ఉంటా ఓకే అసైన్మెంట్ ఉండిపోయింది కదా అసైన్మెంట్ ఆఫ్ ద డే ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అమ్మా ఓకే సో డోంట్ లీవ్ దిస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో వాట్ ఇస్ ద యా ఇది మనకి ఇచ్చినటువంటి చూడండి అమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లెటర్డ్ వర్డ్ అడుగుతున్నాడు క్లూస్ ఏంటి ఒకటి నౌన్ అంటున్నాడు నెంబర్ వన్ ఫస్ట్ క్లూ ఇస్ ఇట్స్ నౌన్ సెకండ్ వన్ ఇట్ ఈస్ అ హోమోఫోన్ ఫర్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా ఇండియాకు ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్సెస్లో ఒక క్లాసికల్ డ్యాన్స్కి హోమోఫోన్ అంట ఇది అంటే సేమ్ సౌండ్ కదా హోమోఫోన్ తర్వాత మీనింగ్ ఏంటి జర్నీ అని ఒడి వయాజ్ వొయజ్ అనేటువంటి మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు జర్నీ వయాజ్ సో దాన్ని ఏమంటాము అన్నది క్వశ్చన్గా అడిగడం జరిగింది తర్వాత ఎర్రస్పాట్కి వచ్చేసరికి ఇన్ ద ఫస్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ టూ ఫెసిలిటేట్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్యూనేషన్ అండ్ మిసైల్స్ వాజ్ ఓపెన్డ్ బై అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్ కాన్పూర్ ఆన్ మండే ఇది మీకు కరెంట్ అఫేర్స్లో కూడా ఉపయోగపడుతుంది రైట్ కాన్పూర్లో మొన్న మండే డిఫెన్స్కి ఏరోస్పేస్కి చెందినటువంటి ఈ అమ్యూనేషన్ మిసైల్స్ని ఓపెన్ చేయడం జరిగింది ప్రైవేట్ సెక్టర్ అన్నది ఎంటర్ అయింది రైట్ సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ అసైన్మెంట్ దీనికి ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో తెలియని వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి హోప్ యూ ఎంజాయ్ ది సెషన్ మీకు ఇందులోంచి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఎంత నేర్చుకున్నా కూడా లైక్ రూపంలో మీ యొక్క స్పందన అయితే తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే యువర్ కిరణ్ సార్ సాయినిగా స్టేట్ ట్యూన్ టు ఐఏసి